జాబ్ లేని క్యాలెండర్ కాదు జాబ్లున్న క్యాలెండర్ ప్రకటించాలని గుంటూరు జిల్లా రేపల్లె తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఖాళీ పల్లాలతో నిరసన చేపట్టారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. గుంటూరు జిల్లా ఎస్ఎఫ్ఐ రేపల్లె డివిజన్ కార్యదర్శి కేవీ లక్ష్మణరావు, నాయకులు నవీన్, శ్రీనివాస్, భాస్కర్, వినయ్, ఇజ్రాయెల్ డివైఎఫ్ఐ నాయకులు కె ఆనంద్, రవితేజ పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా కార్యదర్శి పి మనోజ్ కుమార్ మాట్లాడుతూ, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను ప్రకటించిందని, ఆ క్యాలెండర్లో టీచర్, కానిస్టేబుల్, సంక్షేమ హాస్టళ్ల వార్డెన్ పోస్టులు ఏమీ లేకుండా క్యాలెండర్ను ప్రకటించడం నిరుద్యోగులను మోసం చేసినట్లేనని, 2019 ఎన్నికలకు ముందు 230,000 ప్రభుత్వ ఖాళీ పోస్టులు రాష్ట్రంలో ఉన్నాయని, నేను అధికారంలోకి వస్తే ఒక్క నోటిఫికేషన్తో భర్తీ చేస్తాను అన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ మాట తప్పి నోటిఫికేషన్ కోసం ఆస్తో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మొండి చేయి చూపించారని, నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేయకముందే వెంటనే మరలా నూతన క్యాలెండర్లో పోస్టులను కలిపి ప్రకటించాలన్నారు. లేని ఎడల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయవలసి వస్తుందని హెచ్చరించారు. ప్రకటించాలి కొత్త జాబ్ క్యాలెండర్ ని, ప్రకటించాలి జాబ్ లెస్ క్యాలెండర్ కాదు జాబ్ ఉన్న క్యాలెండర్ ని, ప్రకటించాలి జాబ్ లెస్ క్యాలెండర్ వద్దు జాబ్ ఉన్న క్యాలెండర్ ని, ప్రకటించాలి జాబ్ లెస్ క్యాలెండర్ కాదు జాబ్స్ ఉన్న క్యాలెండర్ ని, ప్రకటించాలి ప్రకటించాలి జాబ్ లెస్ క్యాలెండర్ వద్దంటూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు అందరూ కలిసి ఆందోళన చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్లో కానిస్టేబుల్, టీచర్ పోస్టులు లేకుండా ప్రకటించారు. ఇది చాలా అన్యాయం. 2 సంవత్సరాల నుంచి రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే ఈరోజు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో జాబులు లేకుండా పోవడం నిరుద్యోగులకు నిరుత్సాహం కలిగింది, వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లింది రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే 2019 ఎన్నికల ముందు 230,000 పోస్టులతో కూడినటువంటి నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీ పోస్టులు భర్తీ చేస్తానని ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆనాడిచ్చిన మాట ఏమైందని నేను ఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తున్నావు. ఏదైతే నువ్వు ఆనాడు నువ్వు ప్రకటించావో దాన్ని కట్టుబడి నోటిఫికేషన్లు అన్ని పోస్టులకు ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నావు. లేని పక్షంలో విద్యార్థులు, నిరుద్యోగులు భవిష్యత్తులో ఆందోళన చేయాల్సి వస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను.